మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శని త్రయోదశి రాబోతుంది. అయితే ఇది శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు శనీశ్వరిని ఆరాధిస్తే ఎంతో మంచిది. అయితే గ్రహస్థితిని అనుసరించి ఈ శని త్రయోదశి నుండి నాలుగు రాశుల వారి జీవితాలలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శని త్రయోదశి శనివారం కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు. ఈరోజు శనీశ్వరుడికి నిష్ఠతో దోష పరిహారాలు చేయించుకుంటే వారికి ఉండే జాతక దోషాలు పోతాయి. గ్రహాలలో జరిగే మార్పుల వలన కొన్ని రాశుల వారి జీవితాలు మారబోతూ ఉన్నాయి. ఆ రాశులలో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి రానున్నదంతా అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు. శని త్రయోదశి నుండి వీరికి ఎన్నో యోగాలు కలుగుతాయి. ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఊరట లభిస్తుంది. ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలుగుతారు. కష్టపడి శ్రమించి ముందుకు సాగిపోతారు. విజయ లక్ష్యాల వైపు దూసుకు వెళతారు. ఆలోచన ధోరణి మారుతుంది. కొత్త కొత్త అవకాశాలు వీరికి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు దెబ్బను అనుభవిస్తూ ఉన్నారు. ఇక రానున్న కాలంలో ఈ రాశివారు అన్ని లాభాలనే పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శని త్రయోదశి రోజు పరమేశ్వరుని ఆరాధించి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఇక రెండవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శని త్రయోదశి ఎన్నో శుభాలను తీసుకురాబోతుంది. ఈ రాశి వారికి గత కొద్ది కాలంగా కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఇప్పటి నుండి అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగపరమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. నూతన గృహాలు కొంటారు. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అనేక యోగాలు కలిగి పట్టిందల్లా బంగారంగా అవుతుంది. మీలో తపన పెరిగి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. నలుగురికి సాయం చేయాలి అనే గుణం కూడా పెరుగుతుంది. దీని వలన మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే కోటీశ్వరులుగా మారుతారు. విజయాలన్నీ మీ సొంతం. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మరింత శుభం జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ శని త్రయోదశి నుండి అన్ని విజయాలే కలుగుతాయి. రాత్రి పగలు శ్రమిస్తారు. ముందుకు సాగిపోతారు. ప్రయత్నించిన పనులలో విజయాలు సాధిస్తారు. భగవంతుని కృప మీపై ఉంటుంది. ఎంతో కష్టపడి బాగా ధనాన్ని సంపాదిస్తారు. ధనం సంపాదించాలి అనే తపన మీలో పెరుగుతుంది. రానున్నది వీరికి మంచి కాలంగా మారుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎన్నో అవకాశాలు మీ చేతిలోనికి వస్తాయి. లక్ష్య సాధన వైపు సాగిపోతారు. స్నేహితులు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వీలు కుదిరినప్పుడల్లా పరమేశ్వరిని ఆరాధిస్తే మరిన్ని మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. చివరిగా కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఈ కాలం బాగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ సమయంలోనే మీకు సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుంది. అందరూ కూడా మీ కష్టాన్ని మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. కనుక ఏ అవకాశాన్ని కూడా వదలకుండా బాగా కష్టపడి ధనం విషయంలో అస్సలు లోటు రాదు. బాగా ధనాన్ని సంపాదించుకునే సమయం ఇది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులు సహాయ సహకారాలను అందజేసి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే ఈ నాలుగు రాశుల వారు కూడా శని త్రయోదశి రోజు నల్ల కుక్కకు చపాతీలను దానంగా అంటే చపాతీలను పెట్టినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ పోయి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నాలుగు రాశుల వారు కూడా శని త్రయోదశి రోజు శనీశ్వరుని యొక్క మంత్రాలను 108 సార్లు పఠిస్తూ ఉండాలి. ఈరోజు నల్ల కుక్కకు పెరుగన్నం సమర్పిస్తే మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. కాబట్టి ఈ నాలుగు రాశుల వారు కూడా ఇప్పుడు మనం చెప్పిన విధంగా నల్ల కుక్కకు
ఆహార పదార్థాలను సమర్పించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.